కడలిని నమ్ముకున్న కడలి పుత్రులు వారు తమకు జీవనాధారం జీవనోపాధి కూడా తల్లి గంగమ్మ కరుణించి తన గర్భం నుంచి మత్స్య సంపద అందిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు తమకు జీవనోపాధి కరువైంది అంటున్నారు ప్రకాశం జిల్లాలోని మత్స్యకారులు। సహజంగా సువిశాల తీర ప్రాంతం కలిగిన ప్రకాశం జిల్లాలో చేపల వేటతో జీవనం ఉపాధి పొందే మత్స్యకార కుటుంబాలు ఎక్కువ శాతం ఉన్నాయి। గత కొంతకాలంగా చేపల వేటలో లభించిన మత్స్య సంపద అమ్ముకునే జీవనం సాగించే వారి కుటుంబాల్లో కోవిడ్-19 అల్లకల్లోలం సృష్టిస్తోంది। రోజులు వారాలు సముద్ర పాలల్లో ప్రాణాలకు తెగించి ప్రయాణించి వేట సాగించి చేపలు పట్టిన వాటిని కొనేవారు లేక తమ వద్ద నిల్వ చేసుకునే సామర్థ్యం సౌకర్యాలు లేక తమ బ్రతుకులు ప్రశ్నార్థకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। मतन बोट बड़ी व्यापार ये वेट इंका गड़व इंडिया కరోనా ప్రభావం అన్ని రంగాల్లో చూపినట్లే మత్స్యకారుల కుటుంబాల్లో పెను ప్రభావం చూపుతోంది। ఈ మధ్యకాలంలో వేట విరామ సమయం కావడంతో సెలవులు రాగా ఇప్పుడు కరోనాతో సముద్ర ఉత్పత్తులపై తన ప్రభావాన్ని చూపింది। లాక్డౌన్ కారణంగా ఆశించిన రవాణా సౌకర్యం లేకపోవడం ప్రజలు ఇళ్ళకే పరిమితం కావడం చేపలు రొయ్యలు పీతలు కొనేందుకు ప్రజలు ముందుకు రాకపోవడంతో జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। చాలా ఇబ్బందులు తోటి పట్టు ఏం చేయాలో తెలియని పరిస్థితి పోలీసులు కూడా వచ్చి ఆఫీస్ చేసేయండి అంటున్నారు। చేసేయంటే ఆల్గడ మనకి సెట్ అయినేం కాదు కదా సార్, మన మంచి కోసం చెప్తున్నారు కాకపోతే మన కొడుపు గడవట్లేదు। కొడుపు గడవలేని టైంలో మరి ఏం చేయాలో తెలియక పరిస్థితి ఇలా ఉంది। అది ఏదో లాగా ఇంటికాడ నుంచి ఊరికి పడికరికి వచ్చిన ఎడల్లో ఇలాగ వస్తాయి అలా వస్తాయని పోలీసులు కలిసి మాకు ఇబ్బందిగా ఉంటుంది। అలాగని ఏం చేయాలో తెలియట్లేదు పరిస్థితి, వ్యాపారం చాలా ఇబ్బందిగా ఉందండి। ఎవరు రాలేట్లేదు కదా సార్, ఎవరు రానివ్వట్లేదు, ఎవరు ఏం చేయట్లేదు। అది మనిషి అప్పక అది రావాలని మాకు లేదు కాకపోతే మనిషి తిన్నందుకు ఏమి లేక ఇబ్బంది పడేలా ఉన్నాం సార్। ప్రభుత్వం ప్రకటించిన కొన్ని ప్రోత్సాహాలతో ఎంతో కొంతమేర బ్రతుకు భారంగా వెల్లడిస్తామని ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ముందు ముందు తమ కుటుంబాలు పస్తులు ఉండాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। నిరంతరం అలలపై ప్రాణాలతో పోరాడినా తమ వేతలు మాత్రం తీరడం లేదంటూ ఈ పరిస్థితులు ఎప్పటికీ చెక్కబడతాయని అంటూ భారంగా నీటూర్పు ఇస్తున్నారు। ఎండది గడ స్టిండిల్ లేని పరిస్థితి అయిపోయిందండి। సరుకులు గడ కొని వ్యాపారాలు చేద్దాం అనుకుంటే ఈ గడ రావడానికి ఎవరూ రావట్లేదు సార్, ఏం చేయాలో తెలియని పరిస్థితి। అప్పటికి ఓర్పు పడి తిండదికి ఏమి లేదు కదా అని వచ్చి వ్యాపారాలు పెట్టింది, వ్యాపారాల నుంచి కూడా రూపాయి రావట్లేదు, ఎలా బతకాలో తెలియట్లేదు సార్. అప్పుడు అడిగేది ఏమనుకున్నా నీకు నేను కొన్ని నాకెలా వచ్చిందిరా, నాకే డబ్బులు ఎలా వస్తాయి అనేది మాట్లాడుతున్నారు। పేడలతో ఏమి ఉండాలో బతికుంటే చచ్చిపోయేది కానీ అందుకోసం వచ్చి ఇదే పెట్టుకుందామంటే ఇల్లు గడ బేరాలు ఆపేయమని చెప్తున్నారండి, మీకోసమే మేము చెప్తున్నాము ఆపేయండి అని చెప్తున్నారు। మనకి తిండి గడ కడుపు గడవట్లేదు, మనం ఆపాలని మనకి ఉంది, వాళ్ళు చెప్పిన మాటలు మనకి మంచివే కాకపోతే మనకు గడవట్లేదు,
నడవలేని పరిస్థితిలోని ఏం చేయాలో తెలియక ఎవరు నడగాలో గాడ మనకు తెలియని పరిస్థితి అయిపోయింది ఎవరన్నా 10 రూపాయలు అడగాలనుకున్నా మటికి ఏంటి అదేంటి నీకే ఎలాగుందో నాకు ఎలా పరిస్థితి ఎలాగుందో అన్నట్టు మాట్లాడుతున్నారు।